హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగా. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి విత్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా జావా పైన ఇంట్రడ్యూస్ వెళ్ళినప్పుడు ఇంటర్ఫేస్ పైన కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, ఒకసారి ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలనేది ఒకసారి చూసినట్లయితే డెఫినేషన్, అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ సిమిలర్ టు ఏ క్లాస్, దట్ ఈస్ సూపర్ క్లాస్. అంటే ఇంటర్ఫేస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సూపర్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. అసలు ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఎందుకు రిక్వైర్డ్ మనకు అంటే, జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ సపోర్ట్ చేయదు. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే త్రో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్. క్లియర్? సో మెయిన్గా ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయిందంటే జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయడానికి. ఓకే, ఇంకా చూసినట్లయితే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ అండ్ కంటెంట్స్ వేరియబుల్స్ మెథడ్స్, బట్ డిఫరెన్స్ ఈస్ దట్ ఇంటర్ఫేస్ డిఫైన్స్ ఓన్లీ ఫైనల్ వేరియబుల్స్, దట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అంటే క్లాస్లో నేమో ఫైనల్ వేరియబుల్స్ కానీ, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ, స్టాటిక్ వేరియబుల్స్ కానీ, అట్లాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, నార్మల్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇంటర్ఫేస్లో మాత్రం ఓన్లీ ఫైనల్ వేరియబుల్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. అదొక్కటి డిఫరెన్స్. ఓకే, సో క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ వచ్చేసి క్లాస్లోనేమో నార్మల్ మెథడ్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి, ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇంటర్ఫేస్లో మాత్రం ఓన్లీ ఫైనల్ వేరియబుల్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఇదొక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్, ఆల్ ది మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్. సో ఇంటర్ఫేస్లో రాసే మెథడ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్గా అవి అబ్స్ట్రాక్ట్ అయి ఉంటాయి. అట్లాగే అండ్ ఇంటర్ఫేస్ కెన్ కంటెయిన్ వేరియబుల్స్ పబ్లిక్, స్టాటిక్ అండ్ ఫైనల్ బై డిఫాల్ట్. ఓకే, సో వేరియబుల్స్ మన ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ అన్నీ ఎలాంటివి అంటే పబ్లిక్, స్టాటిక్, ఫైనల్గా ఉండాలి. మనం రాయకపోయినా అవి బై డిఫాల్ట్గా అలాంటివి ఉంటాయి. ఓకే, ఆ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వీ కెనాట్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ టు ఎన్ ఇంటర్ఫేస్, బట్ వీ కెన్ క్రియేట్ ఏ రిఫరెన్స్ వేరియబుల్ టు ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్కి మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయలేము, కానీ దానికి రిఫరెన్స్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆల్ ది మెథడ్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఇంటర్ఫేస్లో యూజ్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్లో చేస్తాం. అంటే ఇమీడియట్గా ఉన్న దాన్ని డెరివ్డ్ క్లాస్లో చేస్తాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఒకసారి చూసినట్లయితే, యూజింగ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ టు అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. సో జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయాలంటే త్రో ఇంటర్ఫేసెస్. ఓకే, సో మెయిన్గా ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయిందంటే జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని జావాలో ఇంప్లిమెంట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. ఓకే, ఈ పాయింట్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, ది జనరల్ ఫార్మాట్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్ డెఫినేషన్. ఒకవేళ మనం ఇంటర్ఫేస్ని ఎలా డిఫైన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంటర్ఫేస్ని డిఫైన్ చేయాలంటే దానికి ఒక చిన్న ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ఏంటంటే ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్, సో బ్రాకెట్స్లో వేరియబుల్ డిక్లరేషన్స్, అట్లాగే మెథడ్ డిక్లరేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మెథడ్ బార్డర్ అనేది ఉండదు, ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేస్తాం. ఓకే, అంటే ఇంటర్ఫేస్లో మనకు ఉండేటివి ఏంటివి అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇట్ డస్ నాట్ కంటెయిన్ ఎనీ బాడీ. అంటే అబ్స్ట్రాక్ మెథడ్కి ఏ లాజిక్ అనేది ఉండదు, ఏ కోడింగ్ అనేది ఉండదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దాని సబ్ క్లాస్లో చేస్తాం. ఇమీడియట్గా ఉన్న సబ్ క్లాస్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇంటర్ఫేస్లో. నెక్స్ట్, ది జనరల్ ఫార్మాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్ ఇంటర్ఫేస్. మరి ఇంటర్ఫేస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే క్లాస్, క్లాస్ నేమ్, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో మనం మామూలుగా ఇన్హెరిటెన్స్ అయితేనేమో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, ఇక్కడనేమో ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఓకే, ఇంప్లిమెంట్స్, ఇంటర్ఫేస్ నేమ్. ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మనకు సూపర్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని మనం ఒక సబ్ క్లాస్ని డిజైన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ డిజైన్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం మనం. మామూలుగా అయితే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, ఇంకా తర్వాత బాడీ ఆఫ్ క్లాస్ ఉంటుంది. క్లియర్? సో గింతే, సో ఈ రెండు సింటాక్స్లో పెట్టుకుంటే మనం ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామేటికల్గా కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక ప్రోగ్రామ్ రాసి ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఒకటి డిజైన్ చేద్దాం. ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా రోబో అనుకుంటున్నాను. ఇందులో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వైడ్ ఫర్ ఎగ్జాంపుల్గా 1 అనే మెథడ్ని తీసుకుంటున్నాను. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇట్ డస్ నాట్ కంటెయిన్ ఎనీ బాడీ, అందుకే నేను ఇక్కడ సెమికోలన్ పెట్టాను.
ఓకే. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్కి బాడీ అనే బాడీ సెక్షన్ అనేది ఉండదు. క్లియర్? ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? దీనికి సబ్ క్లాస్ ఒక డిజైన్ చేసుకుని దాని సబ్ క్లాస్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఒక క్లాస్ని డిజైన్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సన. ఎక్కడ నుండి? రోబోట్ ఇంటర్ఫేస్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. మరి ఇక్కడ రోబో అనేది ఏంటి అంటే ఇంటర్ఫేస్ కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇంప్లిమెంట్స్ ఎక్కడ నుండి? రోబో ఇంటర్ఫేస్ నుండి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే కూడా జస్ట్ లైక్ ఏ క్లాసే, కాకపోతే ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. అదొక్క పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్లాస్లో అయితేనేమో నార్మల్ మెథడ్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇంటర్ఫేస్లో మాత్రం ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇట్ డస్ నాట్ కంటెన్ ఎనీ బాడీ అని. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని సబ్ క్లాస్లో చేసుకుంటాం. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైడ్ వన్ అనే మెథడ్ని ఇక్కడ నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కూడా మనం పబ్లిక్ యూజ్ చేయాలి కంపల్సరీ, వైడ్ వన్. సో ఇక్కడ వన్ అనే మెథడ్ని నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఒక మెసేజ్ పెట్టుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇంటర్ఫేస్ మెథడ్ అని ఒక మెసేజ్ అయితే పెట్టుకున్నాను. ఓకే, సో మీకు ఏ లాజిక్ కావాలంటే ఆ లాజిక్ అయితే మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను, ఒక క్లాస్ని డెరివ్ చేసుకున్నాను. ఎక్కడ నుండి? ఈ ఇంటర్ఫేస్ నుండి. ఓకే, సో ఇంటర్ఫేస్లో ఏముంది? మనకు అబ్స్ట్రాక్ మెథడ్ ఉంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ని నేను ఈ సబ్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేసేసాను, దాని డెఫినేషన్ రాసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్లో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చేయకూడదు. మరి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది దేనికి చేయాలి అంటే ఈ సబ్ క్లాస్కి చేసుకోవాలి. బట్ రిఫరెన్స్ వేరియబుల్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంటర్ఫేస్కి, బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయితే చేయకూడదు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒక మెయిన్ క్లాస్ అయితే రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటర్, ఇందులో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. సో సన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం, ఓబీజే ఈక్వల్ టు న్యూ సన. ఓకే, సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో మెమరీ అలొకేషన్ అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటిగా మెథడ్ని కాల్ చేసుకోవడం, ఓబీజే డాట్ వన్ మెథడ్. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్, గింతే. సో ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం. సేవ్ యాజ్. సో ఇక్కడ సేవ్ చేసేటప్పుడు కూడా మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి, ఇంటర్ డాట్ జావా. నేను ఇక్కడ మై కంప్యూటర్ సి డ్రైవ్ బిఎస్సి ఫోల్డర్లో ప్రోగ్రామ్ అయితే సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా చేసాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి ఆ లొకేషన్కి వెళ్ళేసి ఇక్కడ జావా సి ఇంటర్ డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నో ఎర్రర్స్. నెక్స్ట్ ఏం చేయాలి? రన్ చేయాలి. రన్ చేయాలంటే జావా స్పేస్ ఇంటర్ ప్లస్ ఎంటర్. చూడండి, దిస్ ఈజ్ ఇంటర్ఫేస్ మెథడ్ అని మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి యూజింగ్ ఇంటర్ఫేస్, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంటర్ఫేస్ గురించి నేను ఆల్రెడీ థిరీపార్ట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు ఒకవేళ చూడనట్లయితే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ప్రోగ్రామెటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.